ఈ ఊరొచ్చే పూట కూడా కాలేదు అప్పుడేవో అమ్మాయిని చూడడం మనసు పారేసుకోవడం అంత అందంగా ఉంటుందా బాబాయ్ రేయ్ ఆ అమ్మాయిని చూస్తే పేట్ల మీద పెళ్ళి ఆపి మరి ఆ అమ్మాయిని చేసుకుంటానంటావు రేయ్ నా పెళ్ళం కూడా అందంగానే ఉంటుందిరా అయితే ఇంకే బీడి బ్యూటీని కూడా లైన్లో పెడితే ఇద్దరు ఈ ఊరికి అల్లుళ్ళు అయిపోవచ్చు ఆ పిల్ల పేరేంటి బాబాయ్ తెలియదురా ఇల్లు అది తెలియదు బాబాయ్ గోదావరికి వెళ్తుంటే సంత చివరి మేడపైన కనిపించింది అయితే ఒక పని చేయరా ఆ అమ్మాయి ఈ ఊరే కాబట్టి తప్పకుండా పెళ్లికి వస్తుంది ఆ అమ్మాయి ఎవరో నాకు చూపించు నా వైఫ్ తో చెప్పి నీ రూట్ క్లియర్ చేస్తాను థాంక్యూ బాబాయ్ వీలైతే ఈ లోపలే నా లైన్ క్లియర్ చేసుకుంటాను ఆల్ ది బెస్ట్ అక్క అక్క ఏంటమ్మా నాకు కోరకాలి పించువా నేను ఇమ్మన్నానని చెప్పి ఎర్రమోయిన అడుగు ఇస్తాడు నువ్వే వచ్చి పించక్క చాక్క నీ చెప్పేనే చెప్పు వెళ్ళు రాయబారి దొరికింది ఎర్మాయ ఎర్మాయ బుజ్జక్క ఒక బోర తీసుకోమండి ఇంకా చాలా కట్టాలమ్మా వెళ్ళేక అన్ని నువ్వే తీసుకుంది గాని వెళ్ళు 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 బాబా ఏంటమ్మా అలా ఉన్నావు ఎర్మాయ బోర ఇవ్వట్లేదు నేను పని చెప్తాను అది చేస్తే నేను బలూన్ ఇస్తాను చేస్తావా ఓ చేస్తాను ఇందాక నువ్వు మాట్లాడవే ఆ అక్క పేరేంటమ్మా బుజ్జక్క బుజ్జక్కి లెటర్ తీసుకెళ్ళిచ్చి బుజ్జక్కి ఇచ్చిన లెటర్ నాకు తీసుకొచ్చి ఇవ్వాలి సరేనా ఇదిగో నీ బలూన్ ఇదిగో లెటర్ ఓకే త్వరగా వచ్చేయాలి అక్క అక్క ఒక అంకుల్ నీకు లెటర్ ఇమ్మన్నాడు నీ దగ్గర నుంచి మళ్ళీ లెటర్ తెమ్మన్నాడు प्रेम लेखर नरकेस्ता प्रेम लेखर पेमंटावा चाला अंदंगा उन्नारू मिम्मल्ने चूस्तू उंडालनिपिस्तुंदि मनं ओकसारि कलिसिन तर्वात पेद्दलतो मात्लाडदां एप्पुडु कलिसेदि वेंटने जवाब रासि पंपंडि पंपुतारा पंपुता निन्नु काटिकि पंपुता ओसै पंडु अक्कैकि आ उत्तरं रासि पंपिंदि एवरे बम्मल चक्क अंकल् अरे गिटा ग्राबो तिगंडरा तिगंडे अब्बाय् गारु कोंचें तप्पकंडि अम्मय्य गारु बैठ पड़ो वे वाची तो सह इंदुकुरा ఇవి పవర్ గ్లాసెస్ అమ్మా పెట్టుకుంటే కళ్ళు పోతాయి పెట్టుకోవడానికి కాదు అంకుల్ దొంగని పట్టుకోవడానికి ఉత్తరం ఇచ్చిన అంకుల్ మీరేగా నీకు ఉత్తరం ఇచ్చిన అంకుల్ దక్షిణ వైపుకి వెళ్ళాడు అమ్మా అక్కడికి వెళ్ళు కళ్ళు చెట్టి ఇష్టాలేరా నీ పేరేంటి నేను మాధవ్ ఎదురుగా ఉన్న అమ్మాయిల్లో ఏ అమ్మాయి బాగుందో చూడు ఎందుకైనా మంచిది ఈ కళ్ళ జోడు పెట్టుకుని చూడు వాళ్ళకి నువ్వు చూస్తున్నట్టుగా తెలియదు గుడ్ ఐడియా బాబాయ్ అక్క కొత్తరి దాసిన అంకుల్ ఫోన్ చేస్తున్నాడు పేరు వేణుమాధవ్ అంట కళ్ళ జోడు పెట్టుకున్నాడు ఎక్కడ అదిగో సరే నువ్వు వెళ్ళమ్మా नाक
కింది చాలు పదేల్ల రా అంకుల్ అక్కడ నిలబడి ఉన్నాడు. మరి ఈడా ఈ అంకుల్ కాదు, మరి ఈడ అయిపోయినట్టున్నాడే. పవరు కానీ భయ తొందరగా సార్ సార్ నన్ను ఎందుకు కొట్టారో మీకు తెలుసా సార్? ఇలా నిద్రపోయేటర్లే పెళ్ళేటి బాబాయ్ ఆడేవడ్రా మీద పడుతుంటాడు. పండు ఈ వచ్చే వాళ్ళు లెటర్ ఇచ్చిన అంకులు ఉన్నారని చూడు. వీళ్ళలో లేడు లేడా? వీడేవాడు నిద్రపోతున్న పిల్ల బేతాలను భుజాన వేసుకుని తిరుగుతున్నాడు. వాడు నిన్ను కొట్టేదాకా వదిలేడు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడేం చేస్తాడో చూద్దాం. బాబాయ్లు నన్ను ఎందుకు కొట్టారు మీకేనా తెలుసా బాబాయ్? మాకు తెలిస్తే మేము మీరా తన్నులు తినేవాళ్ళమే. పోరా ముందుకెళ్ళి అడుగు. లేమ్మా బాబాయ్ వాడు మండపం దగ్గరే ఉన్నాడు, వెళ్ళిపోదామా? ఇంత దూరం పెళ్లికి వచ్చి వెళ్ళిపోతే బాగుంటదిరా. పదా అక్షంతలు పెద్దారు. మీ అక్కంటే ఎవరు? పెళ్లి కూతురా. హలో రండి బాబు. అక్షంత్ రాయ్ అప్పగింతలప్పుడు కన్నీళ్లు పెట్టాలని ఎవరు చెప్పారో గాని చాలా తప్పండి. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఉండాలి గాని కన్నీళ్లు పెట్టకూడదు. బావు గారు, మా అన్నగారు వదిన దీని చిన్నప్పుడే చనిపోతే మా దగ్గర ఇది గారాభంగా పెరిగింది. తెలియక ఏదైనా తప్పు చేస్తే బావు గారు, మీ అమ్మాయిని మా కన్న బిడ్డలా గుండెలో పెట్టుకు చూసుకుంటాం. మీరేం దిగులు పడకండి, ఇక బయలుదేరండి. బాబు ఇది ఆషాఢ మాసం, ముట్టుకోకుండా మూడు నిద్రలు చేయండి. ఆ తర్వాత శ్రావణ మాసం వస్తుంది, మీ ఇష్టం. రే కృష్ణమూర్తి, అబ్బాయి మగాళ్ళందరినీ జాగ్రత్తగా చూసి బస్ ఎక్కచ్చు. మీలో ఈ ఉత్తరం రాసింది ఎవడో మర్యాదగా చెప్పకపోతే మీ అందరినీ ఇదే బస్సులో పెట్టి తగలబెడతా. ఈసారి చిలకలూరిపేటలో లాగా రాష్ట్రపతి క్షమాపిక్ష పెట్టడం కూడా ఉండదు. అయ్య బాబాయ్, నాకు పెళ్లి కూడా కాలేదండి. నాకెక్కడో పెళ్ళో దొరికిందన్నారు మా వాళ్ళు. మనం ఇంత ఎడుతున్న మన మురళిగాడు ఏంట్రా కనబడ్డు? మురళిగాడ ఎవడాడు? మా ఫ్రెండ్ అండి, మాతో పాటు ఈ పెళ్లికి వచ్చాడు. మీ అందరితో పాటు వాడి బస్సు ఎక్కడానికి రాలేదంటే వాడే అయి ఉంటాడు. వాడు ఎక్కడున్నాడు ఎత్తకండి రా. Thank you.
తప్పించుకుపోతావరా నీ అంత చూస్తా ఉండు అమ్మా అబ్బా అమ్మా అయ్యో నీ మూలంగా విపరీతంగా తలలు తిన్నాం కదరా అమ్మో చేపలు కొట్టే వాళ్ళ కొడితే ఘోరంగా కొట్టగదరా బాబాయ్ ఫేసు తున ఆడది కనబడతే చాలు పిల్ల తల్ల పండు పల్ల మిస్సా ఇంకొకటి మిస్సేస్తా అని చూసుకోకుండా ఆశీర్వేనా సారీ బాబాయ్ ఇక లైఫ్ లో లవ్ లెటర్ రాయను ఎంత అందమైన ఫిగర్ కనపడ్డా రాయవా ఎంత అందగత్త కనిపించినా సరే రాయను